తీసుకొని అడుగుతా ఉన్నా. ముందుకు ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయంగా జరుగుతూ ఉన్నా, డబ్బులున్న వారికి ఇంకొక న్యాయంగా జరుగుతూ ఉన్నా, పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా. ఇది పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అని అంటే ఇది. ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అని అంటే, పేదలకు డబ్బులున్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అని అంటే ఇది. పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం, పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగాలి, బాగా పెంచగలగాలి. ఇబ్బందులు ఆ అక్క చెల్లెమ్మలకు రా. గడిచిన ఈ 57-58 నెలల్లో ₹55,000 కోట్ల 10 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు, 100,000 రూపాయలు కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా 255,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి. ఇంటింటికి అందించిన ఈ డబ్బులో 75% పైచిలకు ఈ పేద సామాజిక వర్గాలకి. నా 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 నేను పిలిచి